హిందూ దేవతలను దూషిస్తూ ఘోరంగా అవమానించిన వ్యక్తిని వెంటనే శిక్షించాలని విశ్వ హిందూ పరిషత్ కామారెడ్డి డిమాండ్ చేశారు. హిందూ దేవతలను అవమానించిన వ్యక్తిపై పీడీఎక్ కేసు నమోదు చేసి క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు. నాస్తికుల పేరుతో సభలు సమావేశాలు నిర్వహించి హిందూ దేవుళ్లను కించపరిచేలా మాట్లాడిన సంస్థను నిషేధించాలని డిమాండ్ చేశారు. నిన్నటి రోజున నాస్తిక సమాజం యొక్క అధ్యక్షుని పేరు మీద వైది నరేష్ అనే వ్యక్తి కొడంగల్లో తన ఒక మీటింగ్లో హిందూ దేవీ దేవతలను కించపరుస్తూ అయ్యప్ప స్వామిని అనరాని మాటలు అంటూ హిందూ సమాజాన్ని కించపరిచి మనందరికి మనోభావాల్ని దెబ్బతీస్తూ తన యొక్క క్రూరత్వాన్ని తన యొక్క నీచత్వాన్ని మనకు నిన్న అతని వల్ల కనబడింది. అతని యొక్క ఇట్లాంటి దుశ్చర్యని మనమంతా హిందూ బంధువులందరం ఖండిస్తూ అతనిపై చట్టపరమైన చర్య తీసుకోవాలని ప్రతి పోలీస్ స్టేషన్లో అతనిపైన కంప్లైంట్ కావాలి. అతను ప్రతి స్టేషన్కు తిరుగుతూ వాడి జీవితంలో ఎందుకు బతుకున్నానే అవసరం వాడికి అటువంటి ఆలోచన పుట్టాలి. ఇటువంటి వ్యక్తిని మనమంతా ఎట్టి పరిస్థితులను మన సమాజం అంగీకరించదు. అలాగే ఈ మధ్యన ప్రతి ఒక్కడు హిందూ సమాజాన్ని హిందువుల్ని కించపరుస్తూ అదొక ఫ్యాషన్గా వారు తయారైపోయారు. అటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఏ సమాజం మన సమాజంలో ఎవరైనా సరే హిందూ సమాజాన్ని హిందువుల్ని ఎవరైనా వ్యతిరేకిస్తే హిందూ దేవతలను దూషిస్తే అట్టి వానిపై కఠినంగా చర్యలు తీసుకుంటాం. వాడి యొక్క భవిష్యత్తు అంధకారమయమవుతుంది. జీవితంలో వాడు మళ్ళీ తలెత్తుకొని తిరగలేడు. అటువంటి పరిస్థితి హిందూ సమాజం ఇవాళ జాగృతమైంది. ఈ జాగృతమైన సమాజాన్ని ఈ ప్రపంచంలో ఎవడు ఎదిరించే పరిస్థితి లేదు. కాబట్టి హిందూ బంధువులందరం సంఘటితమై ఇటువంటి చర్యలను మనం తీక్షణంగా ఖండిస్తూ జై శ్రీరామ్.